హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ కేకే వ్లాగ్స్. ఈరోజు మేము మా ఊరి పొలాల్లో చికెన్ బిర్యానీ అండ్ తందూరి చేస్తున్నాం. మా వాళ్ళు అటు సైడ్ ఎక్కడో ఉన్నారు, పదండి చూద్దాం. మా వాళ్ళు చికెన్ స్కిన్లెస్ చేసి వాష్ చేస్తున్నారు. ఏం చేస్తాం ఫ్రెండ్, కరోనా ఎఫెక్ట్, ఆఫీసులు లేవు, ఊరు దాటి బయటికి వెళ్ళలేం, అందుకే ఏదో ఇలా ట్రై చేసాం. ఇది ఫస్ట్ వీడియోనే కాదు, ఫస్ట్ దావత్ కూడా. చూద్దాం ఎలా వస్తుందో. వెయిట్ అండ్ వాచ్. నీట్గా వాష్ చేస్తున్నారు మా వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, అదిగో చూడండి ఫ్రెండ్స్, కట్టెలతో పొయ్యి పెట్టాము. మా వాళ్ళు ఇక్కడ ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు. ఇదిగో ఇది తందూరికి రెడీ అయిపోయింది. పొలాల్లో చూడండి ఫ్రెండ్స్, ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు, మేమే ఉన్నాం. ఇదిగో ఒక కోడి కర్రీకి, ఒక కోడి తందూరికి. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ బిర్యానీ తయారీ మా వాళ్ళు ఎలా చేస్తున్నారు చూపిస్తాను రండి. ఇక్కడ గిన్నెలో నూనె పోసి, నీళ్లు పోసి బిర్యానీ దినుసులు అన్నీ వేశారు. పక్కన బియ్యం నానబెట్టారు అన్నమాట. కొంతమంది ఏమో కూరగాయలు కట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో ఇక్కడ వంట చేస్తున్నారు. అదిగో రైస్, రైస్ నానబెట్టేసాము. ఆ వాటర్ ఉడికేసి ఏం కావాలని ఈ రైస్ వేసేస్తాం అన్నమాట బిర్యానీలోకి. ఇదిగో ఇక్కడ చూడండి, అన్నీ రెడీగా ఉన్నాయి. చికెను, కూరగాయలు అన్నీ అన్నీ రెడీగా ఉన్నాయి. ఏ గొర్రెలు వస్తున్నాయి, ఎరా ఒక దాన్ని వేసేద్దామా? వద్దులే, మళ్ళీ ఆడు మనం లేస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ వాడితో. ఇక్కడ చికెన్ తందూరికి రెడీ చేస్తున్నాం. టమాటో గుజ్జు ఇంకా కారం వేసి బాగా కలపాలి. ఇంకొంచెం ఓకే. కారం వేసేసి ఆ మొత్తం బాగా మిక్స్ చేసేయాలి. ఏంటన్నా ఊరు వెళ్ళాలా? ఏ లేదన్నా, 14 దాకా ఎక్కడికి వెళ్ళాలా, ఏం తిరగో, ఇంకెక్కడే. ఓకే ఫ్రెండ్స్, పసుపు వేసాము, పసుపు వేసి మళ్ళీ కలిపాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. బాగా మిక్స్ చేసేయాలి కొంచెం. ఓకే బాగా మిక్స్ చేసేయాలి. మసాలా పొడి వేసేయి, మొత్తం వేసేయి. ఓకే నెక్స్ట్ పెరుగు. ఓకే ఓకే చాలు చాలు. ఓకే ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. కొత్తిమీర కూడా కొంచెం వేసాయి. ఓకే చాలు చాలు. ఓకే రైట్, మొత్తం బాగా కలిపి ఇంకా కోడిని రెడీ చేసి దీన్ని కట్ చేయాలన్నమాట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ కట్ చేయకుండా ఘాట్లు ఘాట్లుగా కట్ చేయాలన్నమాట. కట్ చేసేసి ఇంకా మసాలాతో మసాజ్ చేయాలి. ఇంకా బాగా మసాలా మొత్తం కోడికి పట్టేలాగా బాగా మసాజ్ చేయాలన్నమాట. మొత్తం పూసేసి మసాజ్ చేసేయాలి. చేసి ఇలాగ ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేసి పక్కన పెట్టేసి కొంచెం ఆరంగాల్ని
ఇలా ఆరేసింగాల్ని తీసుకెళ్ళి అది అక్కడ మంట రెడీ చేసి అని చూసారా అక్కడ పెడతాం. ఒక కర్ర తీసుకొచ్చి మధ్యలో ఇటు నుంచి అటువైపుకి ఇది కాయలు చూసారా ఇలా పెట్టేసి తీసుకెళ్ళిపోయి ఆ మంట మీద పెట్టేసేయాలి. అటుకు కర్ర ఇటుకు కర్ర పెట్టేసి కింద మంట వేసేసి అలా పెట్టేసేయాలి కింద బాగా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టి కింద మంట వేసి పైన స్లోగా తిప్పుతూ ఉండాలి. అలా బాగా కాలుతుందన్నమాట, స్లోగా తిప్పితే కింద మంట బాగా. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దామండి. ఓకే ఓకే, చూడటానికి అయితే కేక్ అంది, టేస్ట్ ఎలా చూడిద్దో చూద్దాం. ఓకే ఇక్కడ రైస్ చూద్దాం రండి. రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది చూద్దాం. ఓకే గుడ్, రైస్ అయిపోయింది. నెక్స్ట్ తందూరి దగ్గరికి వెళ్దాం పదండి. ఇదేంటి పొలాలు చూసారా ఫ్రెండ్స్, ఎవ్వరూ లేరు. ఓకే తందూరి కాలుతూ ఉంది ఫ్రెండ్స్. తందూరి కాల్చేటప్పుడు పైన నూనె పోస్తే ఇంకొంచెం బాగా కాలుతుందంట, ఎవరో చెప్పారు. తిప్పుతూ పైన నూనె పోస్తే ఇంకొంచెం బాగా కాలుతుందంట, అదే మేము ట్రై చేస్తాం. ఇది మాత్రం చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్, 2-3 అవర్స్ గట్టిగా పడుతుంది. వెయిట్ చేయాలి అప్పుడు దాకా. మధ్యలో దించేసాం అనుకో తొందరపడి అసలు బాగోదు. ఓకే ఆల్మోస్ట్ అయిపో వచ్చేసిందిలే. అది దీని ఏమంటారు, కబాబా? తందూరి, తందూరి. ఇది చికెన్ కర్రీ. ఇది పెరుగు చట్నీ, రైస్, వైట్ బిర్యానీ రైస్. ఫోన్ తీసుకొచ్చే ఫోన్ వచ్చేయో డిస్ట్రిక్ట్ పెట్టావు కొద్దిగా. ఓకే రైట్, కింద పెట్టి కింద పెట్టి ప్లేట్లు వరుసనే పెట్టండి. ఏడా చికెన్ మమ్మల్ని మీడియాకి ఎక్కిస్తున్నాం అయ్యా. పెట్టు పెట్టు గోపి, దీన్ని పీసులు చేయి, 4 పీసులు చేయి. నువ్వే చేయి, అది మనకు తెలియదు అసలు. నువ్వు చేస్తా ఉంటే నేను తీస్తా ఉంటా అది. మజ్జి కోసేదాన్ని బీర్ వాళ్ళ అంటే పర్స్ ఉంటుంది అంటరా, పర్సులో పర్సులో ఉందంట ఊరక నంబర్ ద్వారా తిన్నామంటారా పెద్ద. ఓకే సరే లైన్లోనే ఉంటాయి. ఓకే ఓకే అంతే. ఓకే రైస్, రైస్ కూడా వేసేసుకున్నాయి. రైస్ వేసి వేసాయి, అందరికి వేసాయి, రైస్ వేసాయి. ఇది వడ్డించు అక్కడ. తినండి తినండి, మొదలెట్టండి. ఏంటి తినండి, ఏం చూస్తున్నారు ఇంకా? ఏంది వద్దంటావు, తిను. ఏం కాదులే, తినేసాయి. ఏంట్రా నువ్వేంటి పీకుతున్నావు, పీకో పీకో.
ఏం రావట్లేదా? ఓకే గోపి, కర్రీ వేసే. ఓకే ఫ్రెండ్స్, అలా మా విలేజ్లో ఇలా చేసుకున్నాం ఈరోజు. చాలే, కొంచెం కొంచెం కూరే ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా మీ ఊరు వెళ్ళినప్పుడు, పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇలా దావత్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ కిక్కే వేరప్ప, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా నొక్కేసేయండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో. ఓకే, బాగాలేకపోతే తిట్టుకోకండి. ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చో, ఏమన్నా కంటెంట్ కానీ ఎలా ఏమైనా చేయొచ్చో మీరు కొంచెం కామెంట్ బాక్స్లో చెప్తే నేను దాన్ని ఫాలో అవుతాను అన్నమాట. ఓకేనా? ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పండి బాబు. ఓకే, బాగుపోయినా బాగుందని చెప్పన్నాయు. సెల్ఫ్ కుకింగ్ కదా, అదో సాటిస్ఫాక్షన్ మనకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.